అందరికంటే ముందే మేనిఫెస్టో రిలీజ్ చేసిన జై భారత్ నేషనల్ పార్టీ. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టిన మీకు తెలిసిందే జై భారత్ నేషనల్ పార్టీ. ఈసారి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలపై మేము పోరాటం చేస్తామని, మరి రాబోయే ఎన్నికల నేపథ్యంలో వీళ్ళందరికంటే ముందే మేనిఫెస్టో విడుదల చేశారు. దీనిపై ముఖ్యంగా యువతని బేస్ చేసుకుని ఈయన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఏడాది జనవరి 26న గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు దానికి సరిపడిన నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. తర్వాత రైతులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించిన ఒక ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ, ఉపాధి హామీ గురించి కానీ రైతుల మీద బేస్ చేసుకుని ఈయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులకి ప్రతి సంవత్సరం అక్టోబర్లో విడుదల చేస్తాము అని ఒకటి దీనికి సంబంధించిన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో మరి ఇప్పటివరకు టీడీపీ, జనసేన మేనిఫెస్టో ఒక బయటికి రాలేదు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ సంబంధించిన లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో ముందే ప్రకటించారు. మరి ప్రత్యేక హోదా, విభజన హామీలు, దీని మీద మేము పోరాటం చేస్తామంటున్నారు. మరి దీనిపైన మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, రాజు, మొత్తానికి దాదాపుగా అన్ని జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్టీలు ఏమున్నాయో వాటన్నిటికంటే ముందు కొత్తగా ఏర్పడేసిన, నెల రోజుల క్రితం పురుడు పోసుకున్నటువంటి జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని ఆ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అయితే కనుక ఇప్పుడున్నటువంటి ఏదైతే పథకాలు, స్కీమ్స్ ఉన్నాయో వాటిని కొద్దిగా మార్చి పెట్టడం జరిగింది. అందులో మనం చూస్తే కనుక ఈ యువకులకు సంబంధించి అయితే మాత్రం గ్రూప్ 1 నోటిఫికేషను, గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లా ఏపీఎస్సీ ఏదైతే నోటిఫికేషన్ జారీ చేస్తుందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి ఏడాది 26వ తేదీన విడుదల చేస్తామని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే దాదాపుగా గ్రూప్స్ సంబంధించిన ఏపీఎస్సీ నోటిఫికేషన్ అనేవి ఏడాది విడుదల చేయరు. జనరల్గా అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఖాళీ అయిన పోస్టులను బట్టి దాన్ని బట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే కనుక ఎన్ని కూడా అవుతా చేస్తూ ఉంటారు. కానీ నిర్దిష్టంగా ప్రతి ఏడాది 26వ తేదీన వీరికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి ప్రతి సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అట్లాగే అక్టోబర్లో ఏదైతే పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున అక్టోబర్ 21న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకుంటామని చెప్పారు. అంటే ఈ కూడా దాదాపుగా ఉపాధ్యాయ పోస్టులు కానీ లేకపోతే కనుక ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పోస్టులు కానీ ప్రతి ఏడాది వాటిని భర్తీ చేసే జనరల్ సాధారణంగా చేయరు. అంటే దానికి సాధ్యపడుతుందో లేదో కూడా మనకి అంతగా తెలీదు. కాకపోతే ఏంటంటే ఈ ఖాళీ అయినప్పుడల్లా కూడా కొంత బల్క్గా ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ రిక్రూట్మెంట్స్ అనేది ఏంటంటే ఈ వీటిల్లో రిటైర్ అయ్యి ఎప్పుడైతే ఉద్యోగులు రిటైర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారో ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా సపోజ్ ఈ సంవత్సరంలో ఒక 500 మంది రిటైర్ అయి ఉంటారు, ఇంకో సంవత్సరంలో ఇంకొక 200 మంది, ఇట్లా ఒక 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా వీళ్ళు పోస్టులను భర్తీలు పెడుతుంటారు. అంటే ఒకసారి రిక్రూట్మెంట్ చేసుకున్నది తక్కువ సంఖ్యలో అయితే మాత్రం రిక్రూట్మెంట్స్ అయితే పెట్టరు, ప్రతి ఏడాది పెట్టరు. కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి ఈ హామీలో మాత్రం ప్రతి ఏడాది ఒక నిర్దిష్టంగా అక్టోబర్ 21 అంటే పోలీస్ సమరవీరుల దినోత్సవం రోజున ఈ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకం, దాదాపుగా పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం కూడా మనం కొంత ఇందులో కొత్తగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ ప్రాంతంలో వేరే ప్రాంతం కాకుండా సొంత జిల్లాలోనే ఉపాధి మార్గాలు చూపిస్తామని చెప్పి కూడా ఇంకోటి చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, ఇది కూడా అంటే కొత్తది. అంటే ఎవరు కూడా పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్తారు కానీ జిల్లాకు ఒక పరిశ్రమ పెడతాం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలు గతంలో చెప్పిన దాఖలాలు అయితే మాత్రం లేవు. అట్లాగే రైతు కమిషన్ ఏర్పాటు, ఇవన్నీ అంటే దాదాపు పాత హామీలే, ఇవన్నీ కొంత కొత్తగా ఉన్నాయని మాత్రం ఇవి చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఇది దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది. కౌలు రైతులకు సంబంధించి దాదాపుగా ఉన్న పొలాల్లో సగం మంది కౌలు రైతులే వాటిని పండించేటువంటి పరిస్థితి ఉంది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి దానికి జరిగే నష్టం మాత్రం కొంతమంది రైతులకి వెళ్తుంది. రైతు కూలీలు రైతు కౌలుదారులు అన్యాయం అవుతారని చెప్పి కూడా ప్రతిసారి దీనికి సంబంధించినటువంటి సంక్లిష్టంగా మారేటువంటి ఇష్యూ ఇది. అయితే దానికి సంబంధించి కూడా ఈ గుర్తింపు కార్డులు ఇచ్చి ఇక్కడ నుంచి పంటకు సంబంధించి ఎవరు పంట వేశారో ఆ కౌలుదారుడికే దానికి పంటకు సంబంధించినటువంటి సబ్సిడీ కానీ లేకపోతే దానికి నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా వచ్చేటట్టు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వీటితో పాటు ప్రత్యేక హోదా అనే అంశం కూడా దానికి ప్రత్యేకంగా దాని గురించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి గతంలో నుంచి చెప్తూ వస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రత్యేకంగా ఆయన ఒక ఇంట్రెస్ట్గా ఉన్నారు మొదటి నుంచి. అది కూడా
చెప్పడం జరిగింది రాజు. గాంధీ అలాగే మరి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు